Rajana Sirisila Jilla Mustafabad Mandalam Chikodu Grama Sarpanch Rajita Sudhakar Reddilanu Kinchaparchela TRS Nayakulu Matladadam Sarainadi Kadani Grama Abhivruddhilo Andaru Kalisi Ravalani Pilupunicharu. Ee Karyakramamlo Ward Sabhyulu Ramesh Raj Kiran Reddilu Palgonnaru. Vargani Maa Grama Sarpanch Varyulanu Anavasaramainatuvanti Chetagani Sarpanchiga Vimarsinchadam Anedi Sarikadu. మరి మీ ప్రభుత్వంలో మీరు 7 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మరి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదో చెప్పాలి. ఒకటి పాద గ్రామ పంచాయతీ పైన అదనపు భవనాన్ని కట్టి అసంపూర్తిగానే విడిచిపెట్టారు. మహిళా సంఘం యొక్క భవనాన్ని కూడా పూర్తి చేసి అక్కడ పునాదులతోటే ఉండిపోయింది తప్ప ఇంతవరకు కూడా ఒక పిల్లర్ కూడా లేవనేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కొత్త గ్రామ పంచాయతీ కట్టి అసంపూర్తిగానే విడిచిపెట్టారు. మరి అది ఎవరు అభివృద్ధి చేశారు? మేము చేశాం. తర్వాత యూత్ భవనం కట్టారు. యూత్ భవనాన్ని కూడా పూర్తి చేయనటువంటి అసంపూర్తి మీరు స్థానిక లీడర్లు. మరి ఈరోజు మన మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి చీకోడులో ఒక 3000 జనాభా ఉంటే మరి కేటీఆర్ గారు మరి దత్తత గ్రామమే కదా. మరి ఈరోజు ఇంతవరకు మరి మనం మన గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో ఎందుకు కట్టలేదు? అది నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ స్థానిక టీఆర్ఎస్ నాయకులకు ఉన్నదా లేదా అనేటువంటి విషయం మాకు తెలియాలి. ఇప్పుడు 50 ఇండ్లు శాంక్షన్ చేసారు, అది పూర్తిగా లేదు. మాకు అరువులు 100 ఉన్నారు. ఆ 100 కూడా అరువులకు మాకు శాంక్షన్ చేయించాలన్నటువంటి మాకు అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే రేకుల గుంట మల్లన్న దేవాలయానికి దారి కావాలి. మీరేం చేశారు? మీ అధికారంలో ఉన్నారు మీరు, మరి మీకు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదా? మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి ధైర్యం అలాంటిది ఏమీ లేదని నేను పూర్తిగా నేను విశ్వాసంతో చెప్తున్నాను. మా సర్పంచ్ వారి ఒక్క మాట కూడా మీరు అనేటటువంటి ధైర్యం మీకు సత్తా కూడా లేదు. ప్రజలు కూడా అవినీతి చేసారు తప్ప మీరు అభివృద్ధి చేసింది లేదు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. గ్రామ అభివృద్ధి కోసమే మేము తీసుకున్న నిర్ణయంలో కొద్ది ఆలస్యం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మా సర్పంచ్ గారు మా పాలకవర్గం చేయని అభివృద్ధి ఏంటో మీరు చెప్తారా? మేము రాతపూర్వకంగా చూపించాలనేది మేము దానికి సిద్ధంగా ఉన్నాము. నెంబర్ వన్, శ్మశాన వాటికను గత 7.5 సంవత్సరాలుగా మేము అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలకు వస్తుంది. 2.5-3 సంవత్సరాల నుంచి మీరు వదిలిపెట్టిన మీరు తీసుకున్న బిల్లు ఎంత, మీరు వదిలిపెట్టింది ఎంత వరకు, దాన్ని పూర్తి చేసింది మా సర్పంచులు వర్యులు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. రెండవది వచ్చేసి రైతు వేదిక పక్క విలేజ్కి తీసుకుపోవడానికి పూర్తి మద్దతు ఇచ్చినటువంటి మన చీకోడు అధికార పార్టీ నాయకులు ఇలా మా సర్పంచ్ గారికి మా పాలకవర్గం గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి మీరు ఇవ్వాలి మీరు చేయాలని అంటే స్థలాన్ని కొనిచ్చి 2,25,000 రూపాయల స్థలాన్ని కొనిచ్చి చీకోడులోనే ఉండాలి, మన రైతులందరికీ వినియోగపడుతుంది, అధికార పార్టీ అయినా చీకోడు అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ఇవ్వడం జరిగింది. మూడవది వచ్చేసి యూత్ బిల్డింగ్, మీ అధికార పార్టీ గుత్తేదారు కాదా యూత్ బిల్డింగ్ మొదలుపెట్టింది, మధ్యంతరంగా వదిలిపెట్టింది ఎవరు? మీ అధికార పార్టీ గుత్తేదారు కాదా? మరి దానికి బిల్లులు ఇచ్చిందెవరు? మధ్యలో వదిలేస్తే దాన్ని కూడా మీ 2.5 సంవత్సరాల కాలంలో మేము